శ్రీరామ్, పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూడాలా, లేదా ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ఇది నిజంగానే సిబ్బంది కొరత, ఎలా చూడాలి? ఇటీవల వైసీపీ అధిష్టానం నియమించినటువంటి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, గతంలో చూసామంటే ప్రతి మంత్ 1వ తేదీనే ఇంటింటికి వెళ్ళి వాలంటరీలు అమౌంట్ను పంచినటువంటి సందర్భాలను చూసాం. అయితే ఇటీవల ఈసీ నిబంధనలు విధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా ఆంక్షలు విధించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కొంత వైసీపీ సంబంధించినటువంటి పార్టీకి ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీరి మీద కొరడ జరిపించాలన్నటువంటి సందర్భాలను చూసాం. అయితే కర్నూలు సంబంధించినటువంటి సచివాలయాల్లో దాదాపుగా 10,000 మంది సిబ్బంది ఉన్నారు. అయితే దాదాపుగా 500,000 మంది మేర పెన్షన్లు తీసుకునేటటువంటి వితంతులు కావచ్చు, లేదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి డయాలసిస్ సంబంధించినటువంటి బాధితులు కూడా ఎక్కువ స్థాయిలో ఈ జిల్లాలో ఉన్నారు. కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్ర సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో రాష్ట్ర సంబంధించినటువంటి ఖజానా నుంచి, ఇంకా సచివాలయ సంబంధించినటువంటి సిబ్బందికి అమౌంట్ ఇంకా రాలేదు. అయితే రానటువంటి పక్షంలో సిబ్బంది ఏదైతే ఉందో సిబ్బంది సంబంధించినటువంటి అమౌంట్ ఈ రోజు కలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే మనం చూడొచ్చు కర్నూలు సంబంధించినటువంటి సచివాలయం ఏదైతే ఉందో సచివాలయ సంబంధించినటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నామో, అయితే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నామంటే విజువల్స్ లో కూడా అంటే ఇప్పటికీ అధికారులు కూడా ఎవరు సచివాలయ సంబంధించినటువంటి ప్రాంగణంలో చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. అయితే పింఛన్లు తీసుకోవడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులని సంప్రదిస్తే అధికారులు ఇంకా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు.